భయం లేదు నీ సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ వస్తారు ఇంకోటి ఏంటంటే దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలకు పోటీ చేయండి అంట నీకు చా నీకు దమ్ముంటే నీ అన్నకు దమ్ముంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలలో మీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని కాకుండా కొత్త క్యాండిడేట్లకు సీట్లు ఇచ్చి గెలిపించుకునే దమ్ము నీ అన్నకు కానీ నీకు కానీ ఉందా మేము ఛాలెంజ్ చేస్తాం నువ్వు ఆన్సర్ చేయి మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోలాగా కాకుండా ఏందో విలన్ లాగా కారు పైకి ఎక్కి ప్రయాణం సాగించారంట మర ఆపుతూ ఉంటే అడ్డుపడుతుంటే ఏం చేస్తారమ్మా మళ్ళీ మీ అన్నకు కూడా ఇలాగే పాదయాత్ర సమయంలో అడ్డుపెట్టింటే మీ అన్న ముద్దుల యాత్ర గుద్దుల యాత్ర చేసుకుంటా పోయి ఉండేవాడ నీకైతే ఒక న్యాయం ఇంకొకరికైతే ఇంకొక న్యాయమా ఇంకొక విషయం శ్వాస తీసుకోవాలంటే అంట కేసీఆర్ని కేటీఆర్ని అడగాలంట మళ్ళీ నీ జబర్దస్త్ సెట్ ఏమన్నా అమరావతిలోనిదా లేదా నగిరిలోనిదా నువ్వు ఎవరిని అడిగి శ్వాస తీసుకున్నావు మూడేళ్ళగా ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి మూతి మీద కొడతారు కాబట్టి ఇక్కడ వచ్చి టూరిజం శాఖ అభివృద్ధి చేస్తానని చెప్పి అబద్దాలు చెప్పి కూర్చోన్నావు టూరిజం శాఖ అభివృద్ధి చేస్తున్నావా ఈ శ్వాస తీసుకోవడానికి మాత్రం కేసీఆర్ని కేటీఆర్ గారిని పర్మిషన్ అడగదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేసీఆర్ను కేటీఆర్ను పర్మిషన్ అడగాలి ఇటువంటి విలుపెత్తర కామెంట్లు చేస్తే కాబట్టి కదా నిన్ను నగరి ప్రజలు దూరంలో పెడుతున్నది మరొక విషయం అక్క ఏందో నువ్వు మాట్లాడుతా అంటున్నావు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే టీడీపీలో తట్టాబుర్లే సర్దుకొని బయట వచ్చేసావు వైసీపీలో కూడా ఏమీ లేదంట నీ మీద నీ మీ వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారంట అందుకే ఆ పక్క తమిళనాడు వైపు ఆశ అంట ఏంటక్క ఏంటి పరిస్థితి నెక్స్ట్ సీట్ రాదంటగా టీడీపీకా లేకుంటే తమిళనాడుకా